బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, సమాజానికి బ్యాక్ బ్లోన్ క్లాస్ అని నిండు మనసుతో నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని మనస వాచ కర్మన ఆచరిస్తున్నారు కూడా. రజక నాయి బ్రాహ్మణ టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారి మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగాలన్న సంకల్పంతో జగనన్న చేదోడు పథకాన్ని చేపట్టారు. ఈ పథకానికి అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ఏడాదికి 10,000 సాయం అందిస్తున్నారు. వరుసగా 4 ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో వ్యూవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ఈ పథకం లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ బట్టన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక నాయి బ్రాహ్మణ టైలర్ అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలకు 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. లంచాలకు వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా పథకాలను అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అర్హులై ఉండి పోరాపాటున ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ది అందని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తోంది జగనన్న ప్రభుత్వం.